దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము తయారు చేసిన జైకోవిడీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి జైడస్ క్యాడిలా సంస్థ దరఖాస్తు చేసుకుంది. డిఎన్ఏ సాంకేతికతతో జైడస్ టీకాను జైడస్ క్యాడిలా అభివృద్ది చేసింది. 12 ఏళ్లు ఆ పైన వయసున్న వారందరి కోసం ఈ టీకాను రూపొందించింది. ఇప్పటికే జైకోవిడీ 3 దశ క్లినికల్ ట్రయల్స్ ను క్యాడిలా సంస్థ పూర్తి చేసింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. జైకోవిడీ టీకాకు డిఎన్ఏ అనుమతి లభిస్తే ప్రపంచంలో తొలి డిఎన్ఏ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించినట్లు అవుతుంది. భారత్లో ఇప్పటికే భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. మోడర్నా టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ అనుమతి లభించింది. మోడర్నా టీకాను సిప్లా సంస్థ దిగుమతి చేసుకుని పంపిణీ చేయనుంది. జైకోవిడీపై నిపుణుల కమిటీ చేసే సిఫార్సు మేరకు డీసీజీఐ నిర్ణయం తీసుకోనుంది.